నమస్తే, సత్య న్యూస్కు స్వాగతం. నా పేరు మోహన్. ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని క్రిస్టియన్ సోదరి సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి ముఖ్యాంశాలు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఈస్టర్ పర్వదినం వేడుకలు, క్రైస్తవ సోదరి సోదరుల ప్రత్యేక ప్రార్థనలు. పలువురు పార్టీ నేతలను, కార్యకర్తలను పరామర్శించిన మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి. చేపలు కొంటే రోగాలు ఉచితం, సత్య న్యూస్ ప్రత్యేక కథనం. యేసుప్రభు పునరుద్ధానం చెందిన ఈస్టర్ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు క్రైస్తవ సోదరి సోదరి మనులు. ఉదయాన్నే శ్రీగిరి కొండపైకి చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తమ కోసం, ప్రపంచ ప్రజల మేలు కోసం మళ్లీ పునరుద్ధానం చెందిన యేసుప్రభుకు భక్తి గీతాలతో స్వాగతం పలికారు. ఈస్టర్ పండుగను పురస్కరించుకుని నగరంలో ఊరేగింపు జరిపారు. క్రైస్తవ సోదర సోదరి మనులు ఉదయాన్నే శ్రీగిరి కొండపైకి చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తమ కోసం, ప్రపంచ ప్రజల మేలు కోసం మళ్లీ పునరుద్ధానం చెందిన యేసు ప్రభువుకు భక్తి గీతాలతో స్వాగతం పలికారు. ఈస్టర్ పండుగను పురస్కరించుకొని నగరంలో ఊరేగింపు జరిపారు. అయినా కూడా పుకార్లు ఆగలేదు. ఇంకొక 14 సంవత్సరాల తర్వాత మరలా ఈతలను తీసుకెళ్లి అబ్రహాం లింకన్ శవాన్ని ఆ సమాధిలో చూపించాము. యేసు ప్రభు యొక్క సమాధి దగ్గరికి ఎవరిని కూడా తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆయన మన ప్రభు 3వ దినమున లేచాడు. నిజానికి మరణానికి ఆయన మీద అధికారం లేదు, మరణానికి ఆయన మీద హక్కు లేదు. మరణము ఆయనను పట్టుకోలేకపోయింది. ఆయన తను తాను మరణానికి అప్పగించుకున్నాడు, కనుక అది ఆయన మీదకి వచ్చింది 3 దినాల తర్వాత. దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారు చుండగా మద్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చి, ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొదిగించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగింది. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము మహిమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడవడం వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండేది. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ప్రార్థనా కొండపైన ప్రభువా, మీ యొక్క పరిశుద్ధ నామమున నా ప్రభువా మేము ఆరాధిస్తుంటాము. మీరు మాకు అనుగ్రహించిన యొక్క భాగ్యమును బట్టి మరి ఒకసారి వందనాలు చెల్లించుకుంటున్నాము. ఆయన నిమిత్తమే ఇక్కడ చేరి ఉన్నాము. మీరు సమస్తము ఎరిగిన తండ్రి నా ప్రభువా, మీరు నాయన మా సర్వమాని మానవాళి కొరకై నా ప్రభువా మీరు పరలోకమును అయ్యా మహాభాగ్యంగా ఎంచుకొనక భూలోకంలో మహా గొప్ప భాగ్యం అని ఎంచుతూ మరి ఇంకో మాటలు మనం చూస్తే, హీఈస్ రిజన్, డెత్ కుడ్ నాట్ హోల్డ్ హిమ్, రిజాయిస్ ఇన్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే ఆయన ఇక్కడ ఆయన లేచి ఉన్నాడు, మరణము ఆయన బంధించి ఉండలేదు. యేసుక్రీస్తు పునరుద్ధానం అందు మనమందరం ఎప్పుడు ఆనందించే వారిగా ఉండాలని కోరుకుంటూ ఆ బిహాఫ్ కాడు ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు, ఆయన సార్వభౌముడైనటువంటి సృష్టికర్త, ఆయన యొక్క గొప్ప అత్యధికమైనటువంటి ఉద్దేశమును బట్టి, సంకల్పమును బట్టి 2000 సంవత్సరాల క్రితము ఈ భూమండలం మీద కాలు పెట్టాడు మనందరి ఆశీర్వాదం కొరకు. ఆశీర్వాదం అన్నప్పుడు కేవలము కొన్ని దినాలు ఈ లోకంలో భౌతికంగా మనం బ్రతికినంత కాలం మాత్రమే కాకుండా, నిత్య జీవార్థమైనటువంటి గొప్ప ఆశీర్వాదం కొరకు ఆయన సిలువలో మరణించి భూస్థాపనం చేయబడి 3వ రోజున. రేషన్ కార్డు ద్వారా నెల నెలా నిత్యావసర సరుకులు తీసుకుని వారి వివరాలు సేకరించి వారిని జాబితా నుండి తొలగించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరిజవహర్ లాల్ అధికారులను ఆదేశించారు.
తన చాంబర్లో పౌర సరఫరాల అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో గత నెలలో 82% సరుకులు తీసుకున్నారన్నారు. వలస వెళ్లిన వారు కాకుండా చనిపోయిన వాళ్లు, కార్డు ఉండి తీసుకుని వారు, ఉద్యోగులు, ఆదాయ వర్గాల వివరాలను సేకరించి అలాంటి కార్డులను జాబితా నుంచి తొలగించాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో డిఎస్ఓ టి వెంకటేశ్వర్లు, ఏఎస్ఓ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ దీంట్లో నుంచి రౌండప్ చేసుకోవాలి. 626 అలాంటి ఏమి ఉన్నాయి మీ దగ్గరే ఉన్నాయి కార్డు, కానీ వాళ్ళు ఒక 300 ఆల్రెడీ తీసుకుంటున్నారు. ఆ 300 ఏంటి అని మీ చూసుకొని ఈ 626లో 300 తీసేయాలి కదా, తీసుకున్నాను డిస్ట్రిబ్యూటెడ్ అని చూపించుకోవాలి కదా. మీరు ఫిజికల్గా డిస్ట్రిబ్యూట్ చేయకుండా 626 అని చూపించుకుంటున్నారు మీ దగ్గరే కార్డు ఉన్నాయని. కానీ ఆ 626లో ఉదాహరణకి జేఏపీలో అదే నెంబర్ వాళ్ళు తీసేసుకుంటున్నారు అనుకో అక్కడ ఏమో అంటే అర్థం ఏంటంటే డిస్ట్రిబ్యూట్ అయినట్టే కదా లెక్క. మరి అలాంటి ఎన్నున్నాయో అవి గుర్తించి అవి తీసేయడమే కదా. రెండోటి మిగిలిపోయినట్టు మళ్ళీ టెంపరీగా ఇప్పుడు మీ దగ్గరే ఉన్నాయి వాళ్ళు తీసుకోకుండా ఉన్నోళ్ళు కూడా ఉండొచ్చు. దాంట్లో కొంతమంది ఊరు వదిలి వెళ్ళిపోయి ఉండొచ్చు, వాళ్ళు వచ్చి తీసుకుంటాడని తెలియదు, లేకపోతే వాళ్ళు లేని వాళ్ళు. వైకాపా విద్యార్థి విభాగ ఆధ్వర్యంలో 5వ తేదీన నిర్వహించే నమూనా ఎంసెట్ పరీక్షకు సంబంధించిన వాల్ పోస్టర్ను వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. నమూనా ఎంసెట్ నిర్వహిస్తున్న వైకాపా విద్యార్థి విభాగం నాయకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వైకాపా విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు మణికంఠారెడ్డి, పార్టీ నగర కమిటీ అధ్యక్షులు కుప్పం ప్రసాద్, కటారి శంకర్, రత్నరాజు, నత్తల భీమేష్, సింగరాజు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సిపి స్టూడెంట్ యూనియన్ తరపున ఈ రాష్ట్ర ఈ 15వ తారీఖున మోక్ ఎంసెట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రకాశం జిల్లాలో ప్రతి ఒక్క విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాలని వైఎస్ఆర్సిపి స్టూడెంట్ యూనియన్ జిల్లా ప్రెసిడెంట్గా నేను కోరుతున్నాను. ఎందుకంటే చాలామందికి ఎంసెట్ పట్ల అవగాహన చాలా తక్కువగా ఉండడం వలన ఎంసెట్ ఎగ్జామ్కి వెళ్ళి దాంట్లో తడబడడం జరుగుతుంది. ఒక ముందుగా ఇది ఒక ప్రాక్టీస్ లాగా, ఒక ప్రాక్టీస్ ఎగ్జామ్ లాగా మేము దీన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఎటువంటి ఎంట్రీ ఫీజులు లేవు. ఓన్లీ విద్యార్థుల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాలనే ఉద్దేశంతో మేము దీన్ని చేపట్టడం జరిగింది. ఈ ఎంసెట్ ఎంట్రన్స్లు అనేవి మన రిజిస్ట్రేషన్ అనేది ఏ కాలేజీలో ఆ కాలేజీ విద్యార్థులకు ఆ కాలేజీలోనే జరుగుతుంది. ప్రతి విద్యార్థి దీన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా మేము కోరుచున్నాము. అలాగే ఈ రిజిస్ట్రేషన్ అనేది 5వ తారీఖు వరకు జరుగుతుంది. 15వ తారీఖున ఎగ్జామ్ జరగడం జరుగుతుంది. అలాగే ఈ ఎగ్జామ్లో ఫస్ట్ టాపర్స్ అయినటువంటి ఇద్దరు స్టూడెంట్స్కి మంచి. ఒంగోలు మండలంలో గుర్తించిన ఉపాధి హామీ పనులను వెంటనే ప్రారంభించాలని డ్వామా ఏపీడీ భవానీ సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని కరవది, ఉలిచి, చేజర్ల గ్రామాల్లోని కూలీలతో భవానీ సమావేశమై పలు సూచనలు చేశారు. జేఈ రామారావు, సాంకేతిక అధికారి శ్రీనివాసరావు, ఏపీఓ నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్యనిస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్యనిస్కి తిరిగి స్వాగతం. మాజీ మంత్రి, వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి పలువురు వైఎస్ఆర్సిపి నాయకులను, కార్యకర్తలను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైఎస్ఆర్సిపి నాయకులు మీరావళి భార్య ఇటీవల మరణించగా బాలినేని వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. బిలాల్ నగర్లో క్యాన్సర్ ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న పార్టీ నాయకుడు బాచిని కలిసి పరామర్శించారు. నీలంపాలెంలో యాక్సిడెంట్లో గాయపడి చికిత్స తీసుకుంటున్న జయశ్రీని పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. బాలినేనితో పాటు వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి వరికూటి కొండారెడ్డి, నగర అధ్యక్షులు కుప్పం ప్రసాద్, బీసీసెల్ జిల్లా అధ్యక్షులు కటారి శంకర్, ఎస్సీసెల్ నగర అధ్యక్షులు రత్నరాజు, వైఎస్ఆర్సిపి నాయకులు సింగరాజు వెంకట్రావు, కెవి ప్రసాద్, నత్తల భీమేష్, దేవరపల్లి అంజిరెడ్డి తదితరులు ఉన్నారు. మంగళవారం
లేకపోతే లేడీ డాక్టర్ ఇంజక్షన్ వేసి ఏం ప్రాబ్లం చెప్పిందమ్మ. చెప్పిన తర్వాత 9 గంటకి బుధవారం 9 గంటకి డాక్టర్ గారు వచ్చి కిడ్నీ సోమవారంకి అంచబెడతాం. సంగం ప్రాంతం 5-6 రోజుల నుంచి తిరిగేటప్పుడు సరే చెప్ప అన్నాడు కానీ ఇంత సీరియస్ అని చెప్పలేదు. పాన్ ఫరాక్ చెప్తే కంపల్సరీ 3 సంవత్సరాలకి తినే వాళ్ళకి 100% క్యాన్సర్ వచ్చేసిందండి. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా కాపు కళ్యాణ మండపంలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఏర్పాటు చేసిన స్వచ్ఛంద రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. చాలా గొప్పదని నా నమ్మకం. రామ్ చరణ్ తేజ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా వారి అభిమానులు ఇంతటి గొప్ప మహత్తర కార్యక్రమం చేసినందుకు వాళ్ళని అభినందిస్తున్నాను. ఇదే కార్యక్రమం చిరంజీవి కుటుంబ సభ్యులు వారు రక్త నిధిని ఏర్పాటు చేసి రాష్ట్రానికి సేవలు అందిస్తున్నందుకు వారికి కూడా అభినందన. మెగా బ్లడ్ క్యాంప్ని మొత్తం ప్రకాశం జిల్లాలో 8 చోట్ల ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది. దీని అలా కాకుండా రాష్ట్రం కాకుండా మొత్తం 4-5 రాష్ట్రాల్లో కూడా దీన్ని భారీ ఎత్తున ప్లాన్ చేయడం జరిగింది. దీన్ని మెగా బ్లడ్ క్యాంప్గా గుర్తించి మాకు రేపు రెడ్ క్రాస్ వాళ్ళు కానీ వివిధ ఈ రిలీఫ్ బ్లడ్ బ్యాంక్ కానీ వీళ్ళందరూ కూడా సహకారంతో మేము ఈరోజు ఈ బ్లడ్ బ్యాంకు నిర్వహించినందుకు దీనికి అభిమానులందరూ కూడా పాల్గొని నిర్వహించినందుకు వారికి ధన్యవాదాలు. పాదచారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు రాజీవ్ విద్యామిషన్ పీఓ ఏవి సుధాకర్ తెలిపారు. ఆర్వీఎం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సూపరింటెండెంట్ అడక స్వాములు, సెక్టోరల్ అధికారులు పాల్గొన్నారు. సంవత్సరం జిల్లా కలెక్టర్ గారు, ఈ ప్రకాశం జిల్లా అయితేనేమి రాష్ట్ర వ్యాప్తంగా హీట్ వేవ్స్ ఎక్కువగా ఉన్నాయి. ప్రజలకి అందుబాటులో చలివేంద్రాలు ఏర్పాటు చే మన జిల్లా కలెక్టర్ మేడం గారు ఆదేశించినందువల్ల వెంటనే ఈ మా ఆఫీస్ ముందు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 100,000 మందికి ఈ సంవత్సరం నీళ్లు తాగే విధంగా దాదాపు ప్రతిరోజు కూడా మా ఆఫీస్ అటెండర్స్ ఇన్ఛార్జిగా పెట్టి చల్లటి నీళ్లు, కూల్ వాటర్స్ చలివేంద్రం పెట్టాం. ప్రతిరోజు ఉదయం 8:30 నుంచి సాయంకాలం 6 గంటల వరకు కూడా, రాబోయే 4 నెలలు వర్షాకాలం వచ్చేంత వరకు కూడా ఈ చలివేంద్రాన్ని మనం పెడుతున్నాం. ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సింది. అదేవిధంగా జిల్లా అభివృద్ధికి ఐక్య ఉద్యమమే శరణ్యమని జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షులు చుండూరి రంగారావు అన్నారు. కళ్యాణి కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో అఖిల భారత కిసాన్ సభ జాతీయ అధ్యక్షులు రావుల వెంకయ్య, ఏబిఎన్ నెట్వర్క్ ఇన్ఛార్జ్ కల్లూరి సురేష్, అద్దంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగినేని రామకృష్ణ, అనంతపురం జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షులు బంకా రామాంజనేయులు, నాగశెట్టి బాబురావు,
కొమ్మూరి కనకరావు మాదిగ, డాక్టర్ నూకుతోటి రవికుమార్, రఫీ అహ్మద్, అన్నెం కొండల రాయుడు, కె అరుణ, పంగులూరి గోవిందయ్య తదితరులు పాల్గొన్నారు. అది ఆల్రెడీ ఆ ప్రపోజల్ ఆయన కొంత ఇనిషియేటివ్ తీసుకున్నాడు కాబట్టి అందుకి మద్దతు ఇచ్చి అతనికి తగినటువంటి మద్దతు ఇచ్చి సంతకాల అవసరమైతే పెట్టి దాన్ని చర్చకు వచ్చేటట్టుగా చేసి అన్ని పార్టీలు గట్టిగా పార్లమెంట్ లో డిమాండ్ చేసి అవసరమైతే చట్టానికి అమెండ్మెంట్ చేసేదానికి అందరూ దోహదపడాలని చెప్పి నేను కోరుతూ, అదేవిధంగా ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం కావాలంటే మన ఊరక మీటింగులు పెట్టుకొని పదే పదే ఏకరవు పెట్టుకున్నందువల్ల ప్రయోజనం లేదు. మేము 3 సంవత్సరాల నుంచి మనం అనేక సంస్థలు మొత్తుకున్నా కూడా మనల్ని గమనించే పరిస్థితులు లేదు. తీవ్రమైన ఒత్తిడి చేస్తే తప్ప ప్రభుత్వాలు దృష్టి పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి అన్ని సంఘాల వారికి నేను కోరేది ఏంటంటే ఏదో ఒక కార్యాచరణ చెప్పాడు. మీరందరూ గమనించుంటారు, శాసన పెద్ద మాట ఉపయోగించారు అభ్యంతరంలో ఈ జిల్లాని ఏం చేయదలుచుకున్నారు. అలా ఆయన గంభీరంగా చెప్పినప్పటికీ కూడా చాలా సీరియస్ మాట. ఇక్కడ ఉన్న మైండ్లన్నీ కూడా చాలా క్రీమ్కి సంబంధించినటువంటి మైండ్స్ ఇక్కడ ఉన్నవాడు. శశయ్య అన్న మాట్లాడిన నిజానికి ఆయన మొత్తంగా ఆయన 5 నిమిషాల్లోనే ఈ జిల్లా ఎంత అన్యాయం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనకి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఆదిశైవ అర్చక సంఘం జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికైంది. అధ్యక్షులుగా కారంచేటి శివరామకృష్ణ, కార్యదర్శిగా మురికిపూడి కృష్ణకిషోర్, కోశాధికారిగా పోగులు సుధాకర్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి విఎస్ ప్రకాష్ నాథ్ తెలియజేశారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్యాన్యూస్కి తిరిగి స్వాగతం. మురికి కూపం లాంటి అక్కడ ఓవైపు వ్యాపారులు మగ్గిపోతుంటే మరోవైపు కొనుగోలుదారులు క్రొత్త రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. అవేమి పట్టని అధికారులు కొండ చిలువల్లా మొద్దు నిద్రపోతున్నారు. వారానికి ఒకరోజైనా చేపలు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న వైద్యుల సూచన మేరకు మార్కెట్కు వెళ్ళి చేపలు కొనుక్కుంటున్న ప్రజలకు అక్కడి అపరిశుభ్రతతో ఊపిరి తీసుకోలేని పరిస్థితి. ఏళ్ల తరబడి ఇక్కడ పారిశుద్ధ్య సమస్య అలానే ఉండటం పట్ల జనం అధికారులను అమ్మనాభూతులు తిడుతున్నారు. మీరు జనం దగ్గర డబ్బులు తీసుకొని చేపలు ఇస్తున్నారు, అవి శుభ్రంగా ఉండాలి. ఇక్కడ ఇవి తింటే రోగాలు వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎందుకు ఇలా ఉంది? ఏమండి, మాకు మార్కెట్ శుభ్రం లేదు. మేము చేపలు కొనేవాళ్ళు వస్తే మేము భయపడిపోతున్నాం. మా చేపలు కొండ అసలుకి మేము ఇంత రేటు పెట్టి కొనుక్కుంటున్నాము. క్లీన్ చేసే దగ్గర అంటే వాళ్ళకి వస్తువులు లేక క్లీన్ చేసే దగ్గర చూస్తే మేము ఇంటికి పోయి తినాలంటే కొంచెం గిల్టీగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే మరి దారుణంగా ఉంది. ట్రంక్ రోడ్డులోని దామోదరం సంజీవయ్య పాత కూరగాయల మార్కెట్టు ప్రజల అవసరాలకు సరిపోకపోవడంతో అప్పటి ఒంగోలు పార్లమెంటు సభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి, మార్కెటింగ్ శాఖ మంత్రి దామచర్ల ఆంజనేయులు, మార్కెట్ కమిటీ చైర్మన్ మారెళ్ల వివేకానంద, మున్సిపల్ చైర్మన్ ఎక్కల తులసీరావుల హయాంలో 7 కోట్ల రూపాయల అంచనాలతో 2004 జనవరి 10వ తేదీన ఊర చెరువులో కూరగాయల మార్కెట్ నిర్మాణాన్ని ప్రారంభించారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే సమయానికి మార్కెట్ నిర్మాణం పూర్తయి ఉండటంతో 2005 జులై 31వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డిలు ఈ మార్కెట్ను ప్రారంభించారు. అందులో భాగంగానే 2009 సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన 10 లక్షల రూపాయల అంచనాల వ్యయంతో చేపల మార్కెట్ను అప్పటి శాసనసభ్యులు
బాలినేని శ్రీనివాసరెడ్డి తన చేతుల మీదుగా ప్రారంభించారు. ఇక ఆ తరువాత చేపల మార్కెట్లో వసతుల గురించి అందరూ మర్చిపోయారు. ఏళ్ల తరబడి ఆ సమస్య అలానే మిగిలిపోయింది. వ్యర్థాలతో అక్కడున్న చిన్నపాటి డ్రైన్ పూర్తిగా నిండిపోయింది. దీంతో డ్రైన్ నిండా పురుగులు పారాడుతున్నాయి. ఎన్ని రోజుల నుంచి సమస్య ఇట్లా ఉంది? సంవత్సరం నుంచి ఎక్కువ అయిపోయింది. ఇవాళ మరి పురుగు పొట్ట అయిపోయింది, చేపల మీదే పారాడుతున్నాయి. మేము వచ్చి నడుజామున వస్తున్నాం, నడుజామున వచ్చి కూడా ఈ శాఖ ఎక్కువ అయిపోతుంది. మాకు అసలు భయం దాస్తుంది మార్కెట్ లో. మాకే సైకిల్ ఉంటలా. ఇక్కడ మార్కెట్ లో ఉన్నటువంటి ఈ అపరిశుభ్రత వాతావరణం మీద మీ కామెంట్ ఏంటి? ఇక్కడ ఎన్నోళ్ళు చూస్తున్నారు మీరు, ఎన్నోళ్ళు చేయట్లేదు, ఎలా ఉంది మార్కెట్ సార్? అక్కడ మార్కెట్ మార్చిన కాడి నుంచి ఇక్కడికి మా వచ్చిన కాడి నుంచి మేము వస్తున్నాము. కానీ మేము ఇక్కడ చేపలు కొంటున్నాం, కానీ క్లీనింగ్ దగ్గర మాత్రం అపరిశుభ్రంగా ఉంటుందండి. ఇక్కడ చేపలు మేము ఇంత రేటు పెట్టి మేము కొనుక్కుంటున్నాము, కానీ క్లీనింగ్ దగ్గర మాత్రం చాలా నీట్గా ఉండాలని మేము కోరుకుంటున్నామండి. చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. దాదాపుగా మేము చందవలు కానీ రొయ్యలు కానీ కొనుక్కుంటాం, 200, 300, 400 పెట్టి కొనుక్కుంటున్నాం. కొనుక్కున్నటువంటి డబ్బులతో అక్కడ పోయి చేసుకుంటే అపరిశుభ్రంగా ఉంటుంది, మరీ భయంకరమైన వాసన వస్తుంది. తెలియకపోతున్నాం సార్ ఇంటికెళ్ళి మేము. ఈ డ్రైనేజ్ సిస్టంలో కూడా అన్ని పురుగులు పారకాడతా చాలా భ్రష్టు పట్టి ఉంది మార్కెట్ మొత్తం. కనీసం వీక్లీ వన్స్ సండే మార్కెట్ ఉంటుంది, సండే ఈవినింగ్ క్లీన్ చేసి ఫ్లష్ కొట్టేసి దానికి ప్రాపర్ శానిటేషన్ చేస్తే మళ్ళీ ప్రాబ్లమ్స్ లేకుండా పోతూ ఉంటాయి. మనం ఇక్కడ దుర్గంధంతో రోగాలు కొనుక్కెళ్తున్నామో లేకపోతే నిజంగా చేపలు కొనుక్కెళ్తున్నామో అర్థం కాని పరిస్థితి. ఎవరైనా సరే చేపల మార్కెట్లోకి అడుగు పెడితే ముక్కు మూసుకుని ఉండాల్సిందే. అసలు ఎంత దౌర్భాగ్యంగా మన పాలనా యంత్రాంగం పనిచేస్తోంది అనటానికి ఈ చేపల మార్కెట్ దయనీయ పరిస్థితే ఒక ఉదాహరణ. చేపల మార్కెట్లో నీరు బయటికి వెళ్ళటానికి వీలులేని విధంగా నిర్మాణాలను చేశారు. ఇక చేపల మార్కెట్లో ఒకే ఒక్క బోరింగును ఏర్పాటు చేశారు. అది కూడా ఎప్పుడు పనిచేస్తుందో ఎప్పుడు ఆగిపోతుందో తెలియదని కొందరంటున్నారు. నీటి కొరత కారణంగా వ్యాపారులు కూడా ఒకసారి కడిగిన నీటితోనే చేపలను మరలా మరలా కడుగుతూ ఉండటంతో ప్రజలు చేపలతో పాటు అనారోగ్యాన్ని ఇంటికి తెచ్చుకుంటున్నారు. దీనికి తోడు చేపలను తూకం వేసే కాటాలు కానీ రాళ్లు కానీ తూనికలు కొలతల శాఖ ప్రమాణాలకి అనుగుణంగా లేవని, అదేంటని అడిగితే వ్యాపారులు తమతో తగాదా పెట్టుకుంటున్నారని కొందరు కొనుగోలుదారులు ఆరోపిస్తున్నారు. మీరు ఈ ఫిష్ మార్కెట్ కి ఎప్పటి నుంచి వస్తున్నారు? ఇప్పుడు ఏంటి మీకు ఉన్నటువంటి సమస్య? జనరల్ గా సమస్య అనేది జనరల్ గా ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే వెయింగ్ డిఫరెన్సెస్ సార్. రాళ్ళు స్టాంపుడ్ వెయింగ్ స్టోన్స్ కాదు. తూనికల కొలతల శాఖ వాళ్ళచే సర్టిఫైడ్ చేయాల్సినటువంటి రాళ్ళు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు. వేస్తే మొగ్గు అని చెప్తారు, లేకపోతే తక్కువ అని చెప్తారు. అట్లాగా చాలా మంది అందరి దగ్గర వెయింగ్ మిషన్స్ ఉన్నాయి, ఏది కూడా స్టాంప్డ్ కాదు, ఏది కూడా సర్టిఫైడ్ కాదు. ఈ పరిస్థితులన్నీ ఇలా ఉండగా ఊర చెరువులోనే 1,22,00,000 రూపాయల అంచనాలతో నిర్మించి ఈ ఏడాది జనవరి 23వ తేదీన కేంద్ర మంత్రి సుజనా చౌదరిచే హడావిడిగా ప్రారంభింప చేసిన కొత్త చేపల మార్కెట్లో కేవలం గోడలు అరుగులు కట్టి వదిలేశారు. పూర్తి స్థాయి వసతులు లేనందున అక్కడకు వెళ్లలేమని వ్యాపారులంటున్నారు. ఒకవేళ హడావిడిగా ప్రారంభించి 2 నెలలైన ఆ తర్వాత చేపల వ్యాపారుల కొనుగోలుదారుల పరిస్థితి చూసైనా శరవేగంతో పనులు పూర్తి చేస్తున్నారా అంటే అదీ లేదని కొందరు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మన యంత్రాంగం స్పృహలోకొచ్చి తొందరగా కొత్త చేపల మార్కెట్లో అన్ని వసతులు కల్పించి అటు చేపల వ్యాపారులకు ఇటు ప్రజలకు ఉపశమనం కలిగించాలని కోరుతున్నారు. ఈ ఫిష్ మార్కెట్ కమిటీకి మీరు ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇక్కడ ఎక్కడ చూసినా ఒకటి అపరిశుభ్ర వాతావరణం, జనం డబ్బులు ఇస్తున్నారు కానీ ఇక్కడ కొని ఇంటికి తీసుకెళ్లే పరిస్థితి లేదు. దాని మీద మీరు ఎందుకు ఇలా ఎందుకు ఉంటుంది? ఏదంటే ఫస్ట్ ఇది మ్యాప్ లేకుండా కడతాం మార్కెట్ ఒకటి మెయిన్. వాళ్ళు ఏందో ఫస్ట్ మ్యాప్ లేకుండా కట్టేయడం వల్ల ఏందంటే గత్తరకు వచ్చేసాం. నీళ్ళు వెళ్ళి వసతులు లేదు, కమిషనర్ గారికి కూడా చెప్పాము, అతను మొత్తం చూస్తా అన్నారు. అదేవిధంగా కొత్త మార్కెట్ కట్టాం కదా అంటున్నారు,
ఆడైనా మాకు మంచి నీళ్ళు వెళ్ళాయి కానీ నీళ్ళు వచ్చాయి కానీ వసతులు కానీ బాగా చేస్తే మేము ఆ మత్స్యశాఖ వాళ్ళు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని అసలు ఈ మంచి చేపలా కాదా, చేపలకు సంబంధించినటువంటి క్వాలిటీ కంట్రోల్ కూడా వాళ్ళు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అది చేసినట్లయితే దాన్ని బట్టి మంచి ఆరోగ్యకరమైనటువంటి ఫిష్ తినడానికి తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి. చెన్నకేశవ పార్కులో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ సౌజన్యంతో మొక్కలు నాటారు. చెన్నకేశవ వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు నిడమారుని నాగేశ్వరరావు, కార్యదర్శి చెన్నుపాటి ప్రసాద్, కోశాధికారి కుర్రా భాస్కర్రావు, ఇన్ఛార్జి కమిషనర్ దాసరి శ్రీనివాసరావు, కావూరి గణపతి మాస్టర్, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ మాలెంపాటి కృష్ణారావు, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ రామసుబ్బారావు, ఆవులు ప్రసాద్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. అనేది మేము దాదాపు ఒక 14-15 ఇయర్స్ బ్యాక్ ఫామ్ చేసాము. అప్పటి నుంచి ఇక్కడ ట్రాక్స్ అది ఏర్పాటు చేసుకుని వాకింగ్ చేయడం జరుగుతూ ఉంది. తర్వాత లేఅవుట్స్ అన్ని పూర్తయిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు దీన్ని మంచి పార్క్గా డెవలప్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికే చాలా యాక్టివిటీస్ చేశారు మున్సిపల్ కార్పొరేషన్ వారు. కాంపౌండ్ వాళ్ళు తయారైంది. కాంపౌండ్ వాళ్ళు తయారైన తర్వాత లోపల ట్రాక్ అది కూడా వాకర్స్ అంతా ట్రాక్లో నడుస్తున్నారు. మిగిలిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కూడా ఇప్పుడే కమిషనర్ గారు అదే మన మున్సిపల్ ఇంజనీర్ గారు చెప్పున్నారు శ్రీనివాసరావు గారు. ఆ విధంగా చేయడంలో మా వంతు పాత్ర కూడా మేము సహాయపడి కార్పొరేషన్ వారి మున్సిపల్ లేఅవుట్లో ఈ వాకర్స్ అసోసియేషన్ అందరూ కలిసి ఈరోజు మొక్కలు నాటుకుంటూ ఈ పార్క్ అభివృద్ధికి దోహదపడుతున్నందుకు వారందరికీ నగరపాలక సంస్థ తరఫున అభినందనలు తెలియజేస్తున్నామండి. వారు మా నగరపాలక సంస్థ వారు మేము వారు కలిసి సమన్వయంతో ఈ పార్క్ను అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నాం. దీనికి ఈ పార్క్ డెవలప్మెంట్కి రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షలు కేటాయించిందండి. త్వరలోనే ఆ పని కూడా ప్రారంభించి ఇంకా ఇదోధికంగా ఇంకా అదనంగా కూడా 1.25 కోటి రూపాయలు ఇచ్చే అవకాశం ఉంది ప్రభుత్వం నుంచి. ఆ అమౌంట్ కూడా వచ్చిన తర్వాత దీన్ని మోడల్ పార్క్గా డెవలప్ చేస్తామని తెలియపరుస్తుంది. ఎండాకాలంలో ఎవరికి వారు స్వచ్ఛందంగా చలివెందరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ అన్నారు. యాక్మి ఆధ్వర్యంలో శ్రీరామ్ టైప్ ఇన్స్టిట్యూట్ వద్ద ఏర్పాటు చేసిన చలివెందరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యాక్మి స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్ టి వీరనారాయణ, సెక్రటరీ నటరాజ్, శ్రీరామ్ టైప్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ, ఎం ఆదయ్య, ఎస్వి సురేంద్రరెడ్డి, ఎం ఆదిత్య, డి పోలయ్య, ప్రసాద్, ఎల్లయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. యాక్చువల్గా మనకి ఎండాకాలం రాకముందే వేసవి వడగాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. దీనికి సంబంధించి హైకోర్టు కూడా ఒక ప్రత్యేకంగా దాఖలైంది. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రంలో రెండు చోట్ల కూడా విపరీతమైనటువంటి చట్టపరిన వేడిగాలు ఉండటం వల్ల ముందుగా మేల్కొని అన్ని చోట్ల కూడా చలివేంద్రాలు, అదేవిధంగా ఓఆర్ఎస్ సంబంధించిన ట్యాంకులు సప్లై చేయడం, అదేవిధంగా బడ్జెట్ క్యాంపు ఏర్పాటు చేయడం అనేది రాష్ట్ర ప్రత్యేకం. దీనికి ఒక ప్రభుత్వమే కాకుండా అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఉంది. దానికి నాందే బాధ్యంగా గత సంవత్సరం ఏ విధంగా అయితే యాక్మే వాళ్ళు అండ్ అసోసియేషన్ ఫర్ క్రియేటివిటీ అండ్ మాస్ అవేర్నెస్ ఫర్ ఎంపవర్మెంట్, ముఖ్యంగా ఇటువంటి మంచి ఆర్గనైజేషను గత సంవత్సరం కూడా నేనే ఎక్కడ ఓపెన్ చేయడం జరిగింది.
అంటే మజ్జిగని అదే విధంగా దాదాపు 4 నెలల పాటు అందరికి పాఠాలు ఇచ్చారు. అదేవిధంగా ఈ రోజున కూడా ఎక్మే వాళ్ళు వాళ్ళ యొక్క ప్రత్యేకమైన కృషితో మరొక 4 నెలల పాటు ఇక్కడ వచ్చి ఓపెన్ చేశారు. అదే ఇదే లాస్ట్ ఇయర్ కూడా ఇలానే మేము సర్వేంద్రం పెట్టడం జరిగింది. అప్పుడు కూడా సార్ని ఇన్వైట్ చేశాము, అప్పుడు కూడా వచ్చి ఓపెన్ చేశారు. ఈ సంవత్సరం కూడా అలానే చేసాము. ఈ సంవత్సరం కూడా 4 మంత్స్ ఈ చలవేంద్రంలో వాటరు మజ్జిగ ఇవ్వడానికి మేము శాక్షికంగా కృషి చేస్తున్నాము. అదేవిధంగా దాతలు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు, దానికి మేము ఇలా చేయగలుగుతున్నాము. నిమ్రా హాస్పిటల్ గ్రౌండ్స్ లో జరుగుతున్న ఎన్సీసీ శిబిరంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు అధ్యక్షులు ఎంబి శేషయ్య, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ నామినేని మోహన్ రావు, రీజియన్ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, డిస్ట్రిక్ట్ చైర్మన్ సిహెచ్ హరిప్రసాద్, జోనల్ చైర్మన్ సిహెచ్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేము బ్లడ్ డొనేషన్ క్యాంపు మరియు మా ట్రీ ప్లాంటేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్నే మా వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారికి గార్డ్ ఆఫ్ ఆనర్ కూడా వాళ్ళు ఎన్సీసీ వాళ్ళు ఇవ్వటం మాకెంతో గర్వకారణం. ఈ రోజు మా యొక్క లయన్స్ క్లబ్ తరఫున ఈ ప్రోగ్రామ్ చేయటం, వాళ్ళు కాలేజీ వాళ్ళ సహకారంతో, అట్టే ఎన్సీసీ వాళ్ళు క్యాడెట్ వాళ్ళ సహకారంతో మేము చేయటం మాకెంతో ఆనందంగా ఉంది. ఇటువంటి క్యాంపులు మేము లయన్స్ క్లబ్ తరఫున మేము చేశాం. రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేయటం మాకు కూడా వాళ్ళ సహకారంతో ఇదివరకు ఎన్ని కూడా మనం ఎన్నోళ్ళు కూడా క్యాంప్ చేశాం. ఇంకా రెడ్ క్రాస్ కానివ్వండి, లేకపోతే రిమ్స్ కాలేజీకి కానివ్వండి, అట్లా వాటన్నిటి కూడా మేము ఇవ్వటం జరిగింది. ఇవాళ ఎన్సీసీ క్యాడెట్స్ యొక్క ఇక్కడ సదస్సు జరుగుతుంది. ఆ సందర్భంగా మన నిమ్రా కాలేజీలో జరిగేటువంటి దీనికి మా వాళ్ళందరూ కూడా వాళ్ళని మొబిలైజ్ చేసి దాదాపు రెడ్ క్రాస్ వారికి రక్తదానం చేయడం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నా. భవిష్యత్తులో కూడా ఒంగోలులో మేము లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు తరఫున ఒక బ్లడ్ యూనిట్ కూడా, అంటే రక్తదాన శిబిరమే కాకుండా రక్తదాన యూనిట్ని పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. సత్యాన్ని ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అత్యంత భక్తి శ్రద్ధలతో ఈస్టర్ పర్వదినం వేడుకలు, క్రైస్తవ సోదరీ సోదరుల ప్రత్యేక ప్రార్థనలు. పలువురు పార్టీ నేతలను కార్యకర్తలను పరామర్శించిన మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి. చేపలు కొంటే రోగాలు ఉచితం, సత్య న్యూస్ ప్రత్యేక కథనం. సత్య న్యూస్ లో నేటి మాట, అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉండడమే విజయ రహస్యం. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.